ఏ పేరు చెప్తే తెలుగు ప్రజల గుండెలు ఉప్పొంగుతాయి, ఏ పేరు చెబితే మహానేత ముఖం మదిలో మెదులుతుందో, ఏ పేరు చెబితే ఆయన లేడు అనే బాధతో తెలుగు ప్రజల గుండెలు బరువెక్కుతాయో ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి. గ్రూపులుగా ఉన్న రాజకీయాల్ని ఏకతాటిపైకి తెచ్చి ది లీడర్ అనిపించుకున్నారు. నాయకుడంటే ఈయనలా ఉండాలి అనిపించుకున్నారు. పార్టీని కాకుండా కటౌట్ ని చూసి తెలుగు ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న మన ప్రియతమ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఈరోజు మన టాపిక్. మరిన్ని అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 1949 జులై 8 కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంబెల్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి. రాజారెడ్డి బళ్ళారిలో కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవారు. ఆయన అక్కడ పనిచేయటం వలన రాజశేఖర రెడ్డి చదువు అంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో జరిగింది. ఆ తరువాత విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. 1972 గుల్బార్గా విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టాపుచ్చుకున్న రాజశేఖర రెడ్డి గుల్బార్గాలోని మహాదేవరప్ప రాయపూరే వైద్య కళాశాలలో వైద్య వృద్ధిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితులై ఎస్వీఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరువాత కొద్ది రోజుల పాటు జమ్మలమడుగులోని సిఎస్ఐ కాంబెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఆ తరువాత 1973 పులివెందులలో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేశారు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఈ సమయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డిని రూపాయి డాక్టర్ అని పిలిచేవారు. దానికి కారణం ఆయన రూపాయి మాత్రమే తీసుకుని వైద్యం చేసేవాడు. అందుకే ఆయన్ని రూపాయి డాక్టర్ అని పిలిచేవారు. వాళ్ల కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పింది. అయితే తరువాత వాటిని లయోల సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరలో సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం వీరి కుటుంబమే నిర్వహిస్తుంది. 1978 తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప జిల్లా నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించిన తొలి ఎన్నికల వెంటనే మంత్రి పదవి పొందారు. ఆ తరువాత వెనువెంటనే 3 ముఖ్యమంత్రులు మారినను ఆ 3 మంత్రిమండలిలో స్థానం సంపాదించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి రాలేదు. అయితే 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. 1999 మళ్లీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉంటూ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నిఘా వ్యూహం రచించిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 మండు వేసవిలో 1467 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, అలాగే ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరిచాయని చెప్పొచ్చు. 2004 పులివెందుల నియోజకవర్గం నుండి 40,000కు పైగా భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని మహానేతను చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంట్, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో ఆయన మహానేతగా నిలిచిపోయారు. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తరువాతనే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అవినీతి ఆరోపణలు జరిగాయి. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా ప్రస్తుత మంత్రులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. 100 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూర్యారెడ్డి లెక్కలు వేయగా అప్పటి మంత్రి పి శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్ఆర్ కాలంలో అవినీతి జరిగిందని సిబిఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. ట్విట్ ప్రో రూపంలో వైఎస్ఆర్ కొడుకు జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి 1980-1983 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. కడప లోక్సభ నియోజకవర్గం నుండి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగాను, 2 సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను పనిచేశారు. వైద్య శాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. అయితే ఇక్కడ
తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇరువురు మంచి మిత్రులు. ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒకేసారి మంత్రి పదవులు వచ్చాయి. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వైఎస్ఆర్ నిత్య అసమ్మతివాదిగా పేరు పడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో కలిసి ఆయన పోరాటం చేయవలసి వచ్చిందని చెప్పాలి. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అయితే మర్రి చెన్నారెడ్డి, నిదురుమిల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారని చెప్పాలి. వారికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డి, నిదురుమిల్లి జనార్దన్ రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పొచ్చు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మోహమాటం ద్వారానికి రాజశేఖర రెడ్డి ప్రసిద్ధుడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు పనిచేశారు. తొలిసారిగా 1983 నుంచి 1985 వరకు మరియు రెండవ పర్యాయం 1998 నుంచి 2000 సంవత్సరం వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు శాసనసభలో ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. 2009 ఏప్రిల్లో జరిగిన శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించుకున్నారు. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో 33 స్థానాలతో విజయం సాధించడానికి కృషి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి, వారికి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల. కొడుకు జగన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ముఠా కక్షల కారణంగా బాంబు దాడిలో మరణించారు. రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత 2004లోను మరలా 2009లోను కుటుంబ సమేతంగా బెత్లహేం యాత్రకు వెళ్లి వచ్చారు. క్రైస్తవులైన పరంపరంగా వచ్చిన హిందూ సాంప్రదాయాల్ని వీడలేదనే చెప్పాలి. రాజశేఖర రెడ్డి తిరుమలను కూడా అనేక సార్లు సందర్శించారు. ఈయన అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర రెడ్డి కూతురైన షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవును స్వీకరించి మత ప్రచారకుడయ్యాడు. ఈయన పాపులారిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరగడంతో ఎన్నో విమర్శలకు దారితీసింది. సెప్టెంబర్ 2, 2009 చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం 9:35 హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆజూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించింది. వైఎస్ తో సహా మొత్తం 5 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుడు మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో కొంతమంది గుండె ఆగి చనిపోగా మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక నాయకుణ్ణి ఈ విధంగా ప్రేమించిన ప్రజలు ఉన్నారా అంటే అది బహుశా భారతదేశంలో రాజశేఖర రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ కూలిన ఘటన చాలా భయంకరంగా ఉంది. ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్కే త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించారు. అయితే ఈ సంఘటనపై వైఎస్ఆర్ అభిమానులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ విధంగా ఒక రాజకీయ శకం ముగిసిపోయింది. మరి ఇలాంటి గొప్ప మహానేతకి నివాళులర్పిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.